విషయాలకు బుద్ధి చెప్పని వాడు ఇలా అవుతాడు. విజయ మార్గంలో ప్రయాణించాలని అనుకునే వ్యక్తికి ఇంద్రియాలపై పట్టు చాలా అవసరం. దీని ద్వారా మాత్రమే విజయాన్ని సాధించగలుగుతాడు. కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శ అనేవే 5 జ్ఞానేంద్రియాలు. వీటి ద్వారానే మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం. బుద్ధితో మనిషి మనస్సును నిగ్రహించి ఈ 5 ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. విద్యార్థులు ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా గమనించాలి. ఈ 5 ఏదైనా సరే దానికి ఇష్టమైన దాని పట్ల మరీ అనురక్తమైతే, దాని మనసు తోడైతే యువత తమ లక్ష్యాన్ని సాధించలేరు. చదువుకోవాల్సిన విద్యార్థి కళ్ళు స్మార్ట్ ఫోన్లు వీడియోల పట్ల, చెవులు సినీ సంగీతం పట్ల, నాలుక బర్గర్ల వంటి ఫాస్ట్ ఫుడ్ల మీద, ముక్కు అత్తర్ల పట్ల, స్పర్శ సుఖం శ్రీ సాంగత్యం పట్ల ఆకర్షితమైతే చదువు మీద ధ్యాస ఎట్లా నిలుస్తుంది? మనిషి పతనం చెందడానికి 5 ఇంద్రియాలు వాటి ఇష్టాల పట్ల ఆకర్షితం కానక్కర్లేదు. అతని పతనానికి ఒక్క ఇంద్రియం పట్టు తప్పినా చాలు. సముద్రంలో నడుస్తున్న నావను తీవ్రమైన గాలి ఏ విధంగా ఒక ప్రక్కకు తోసివేస్తుందో అదేవిధంగా ఒక ఇంద్రియమైనా చాలు విద్యార్థి పతనానికి చేరుస్తుంది. నీటిలోని నావను తీవ్రమైన గాలి తోసివేసినట్లుగా మనస్సు లగ్నమైనప్పుడు ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషిని బుద్ధిని హరిస్తుంది. తదస్య హరతి ప్రజ్ఞ అనే మాటను విద్యార్థులు యువత పదే పదే గుర్తు చేసుకోవాలి. ఒక్క ఇంద్రియమైనా చాలు, అది బుద్ధిని హరిస్తుంది. అందుకే ఇంద్రియాలు పట్టుతప్పుతాయి, ఎప్పుడు జాగరకుడు వై ఉండు అంటూ గీత హెచ్చరిస్తుంది. కోతులు వంటి ఇంద్రియాలకు మాటి మాటికి బుద్ధి చెబితేనే, వాటిని అదుపు చేస్తేనే విజయపదంలో అవరోధాలు తొలగిపోతాయి. ఇదే విద్యార్థులకు యువతకు భగవద్గీత ఇచ్చే సందేశం.